జిల్లా చీరాలలో కరోనా థర్డ్ వేవ్ పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ సిహెచ్ మల్లేశ్వరరావు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిన విధంగా 21 రోజుల పాటు ప్రతిరోజు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, అందులో భాగంగా మంగళవారం కరోనా థర్డ్ వేవ్ పై వివిధ వ్యాపారులకు ప్రజలకు కొన్ని సూచనలు చేశారు. స్వీయ రక్షణ, మాస్క్, శానిటైజర్లు తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ వాడాలన్నారు. మాస్క్ లేకపోతే జరిమానా విధిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ లక్ష్మయ్య, పట్టణ ప్రణాళిక అధికారి కాస శ్రీనివాసులు, మెప్మా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 27 రోజుల కార్యక్రమంలో ఈ రోజు ముఖ్య ఉద్దేశం షాపులు, అదేవిధంగా వ్యాపార సంస్థలు పాటించవలసినటువంటి నియమాలు ఏవైతే ఉన్నాయో, ప్రభుత్వం వారు ఇన్స్టాంట్ ఆర్డర్ రూపంలో జారీ చేసినటువంటి నిబంధనలు తప్పనిసరిగా పాటించవలసిందిగా తెలియజేస్తూ ఈ యొక్క ర్యాలీని ఈ రోజు నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ప్రతి ఒక్క షాప్ యజమాని కానివ్వండి, విద్యా సంస్థలు, హాస్పిటల్స్, అనేక రకమైనటువంటి కార్యకలాపాలు నిర్వహించే పబ్లిక్ సంబంధం ఉన్నటువంటి కార్యకలాపాలు నిర్వహించేటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా SMS అంటే సోషల్ డిస్టెన్సు, తర్వాత మాస్క్, అదేవిధంగా శానిటైజరు, ఈ SMS అనేటువంటి సూత్రాన్ని తప్పనిసరిగా అమలు చేయాలని, భౌతిక దూరం అంటే మినిమంగా 3 అడుగులు ఉండేటట్లుగా షాపులో కానివ్వండి, షాప్ బయట వచ్చే పబ్లిక్ కానివ్వండి, ఆ విధంగా ఏర్పాటు చేయాలి. ప్రతి షాప్ వద్ద కానీ శానిటైజరు లేదా సబ్బు నీటితో చేతులు కనుక్కునే విధంగా పబ్లిక్కి కానివ్వండి, షాపులో పనిచేసేటువంటి వారికి కానివ్వండి, ఆ ఏర్పాట్లు తప్పనిసరిగా కల్పించవలసి ఉంటుంది. అదేవిధంగా శానిటైజర్ని కూడా తప్పనిసరిగా ఉపయోగించే విధానంకి అక్కడ ఒక మీరు ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. తర్వాత ప్రతి ఒక్కరూ మాస్క్ అనేటువంటిది కంపల్సరిగా ధరించవలసి ఉంటుంది. షాపులోకి ఉన్నటువంటి పనిచేసే సిబ్బంది